తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్గా మారింది. మంత్రి రోచా నియోజకవర్గం కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొత్త ఉత్సాహంతో కొనసాగుతోంది. మంత్రి రోచాను ఓడించి తీరుతామంటున్నారు టీడీపీ అభ్యర్థి గాలు భానుప్రకాష్. చంద్రబాబు ప్రకటించిన 6 వరాలతో తమకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ముమ్మరమయ్యాయని వివరించారు. 5 మండలాల్లోని వైసీపీ ముఖ్య నాయకులు సైకిల్ ఎక్కడమే దానికి నిదర్శనమని చెప్పారు. అధికారంలోకి రాగానే నగరి నియోజకవర్గాన్ని ఏపీలోనే నెంబర్ గా తీర్చిదిద్దుతానంటున్న భానుప్రకాష్ తో మా చిత్తూరు జిల్లా కరస్పాండెంట్ ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలు భానుప్రకాష్ ఏదైతే సుడిగాలి పర్యటన చేస్తున్నారో అన్ని నియోజకవర్గాలను ప్రజల్లో కలుస్తూ కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6తో పాటు ఏదైతే మేనిఫెస్టోకు సంబంధించిన అన్ని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రజల వద్ద నుంచి ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. మనతో పాటు గాలి భానుప్రకాష్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏదైతే ఈరోజు మీరు ఈరోజు నగరి నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఇప్పటికే ప్రచారం చేసిన పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్లో? ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ప్రజాస్పందన అనేది ఇవాళ ఈ గవర్నమెంట్ పట్ల జనాలు కూడా విసిగిపోయారు, వేసారిపోయారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామో, వీళ్ళని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చెప్పేది ఎక్కడ కూడా ఆ భావం వ్యక్తం చేస్తున్నారు ఓటర్స్. అయితే మనం చూసాం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. అది ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఆర్థిక శాఖ తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, ఇట్లా ప్రతీది కూడా కుదేలైపోయింది. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనేది ఒక అంటే భ్రమలో ఉన్నాం. అసలు పూర్తిగా ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ప్రతి దాంట్లో కూడా లాభాపేక్ష కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ జనాలు కానీ చేద్దామా అని, రోడ్ వేద్దామా, లైట్ వేద్దామని ఎక్కడా లేవు. ఎంతసేపు ఏ విధంగా ఆ రోజు మనం ఎంత ఎంత తీసుకెళ్తున్నాం, ఇంటికి ఎంత సంపాదించాం, ఎంత భూ కబ్జాలు చేసామనే ఒక ధోరణి కనపడుతుంది గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పటికే 5 మండలాలకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికే పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు, అనేక మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. వారిని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా? ఎలా ఉంది ఇక్కడ నగరిలో వారి పరిస్థితి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా బలం అవుతారు వస్తే. రేపు ఇవాళ చూస్తున్నాం ఆమెని రోజాని విడిచి వస్తున్నారంటే ఆమె అన్యాయం చేసి ఉంటే పార్టీకి కానీ, ఎందుకంటే మా దగ్గర వాళ్ళంతా మంచోళ్ళు కాదు, ఆ పక్కన ఉంది చెడ్డోళ్ళు ఏం కాదు. మా ఆ పక్క ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా రేపు ఎవరైతే మన నగరికి వెన్నముగ్గా పోతున్నారో వాళ్ళంతా కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రేపు రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కానీ నగరికి కానీ బలం వస్తుంది. అంటే ఇప్పటికే మీ పార్టీలో చేరుతున్న వారిని మరలా కూడా రాత్రి వేళల్లో వారికి సంబంధించిన వారంతా కూడా బెదిరిస్తున్నారనేది వాస్తవమేనా? 100% వాస్తవం, అది వాళ్ళ నైజం. కానీ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. వాళ్ళు ఇంకా 5 రోజులు ఉన్నారు, ఇవాళ ఎలక్షన్ 13 రోజులు, ఇంకొక 8 రోజుల్లో ఉంది. 8 రోజులతో వాళ్ళు పరిస్థితి ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు నగరి నియోజకవర్గానికి మీరు ఇచ్చే స్పష్టమైన హామీ, ఖచ్చితంగా అరాచక పాలన నుంచి విముక్తి తీసుకొస్తాం, లాండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాం, పీస్ అండ్ స్టెబిలిటీ అని ఇస్తాం. మనిషికి కావాల్సింది పీస్ అండ్ స్టెబిలిటీ, పీస్ ఆఫ్ మైండ్, అది ఖచ్చితంగా ఇస్తాం. ఎక్కడ చూసినా దొంపిడీలు, దొమ్మీలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఇలాంటివి ఎప్పుడు ఇప్పుడు ఒకప్పుడు పీస్ఫుల్ దానికి నగిరి ఒక మారు పేరు ఉంటుంది, ఇప్పుడు ఇవన్నీ మారిపోయింది. ఖచ్చితంగా మళ్ళీ కూడా పీస్ అండ్ స్టెబిలిటీ తీసుకొస్తాం. ఇప్పటికీ మన నగరి నియోజకవర్గంలో మగ్గ కార్మికులు ఎక్కువ, వారికి ఎటువంటి హామీ ఇస్తుంది? మన మేనిఫెస్టోలో పెట్టాం ప్రతి ఒక్క మరమగ కుటుంబానికి కూడా 500 యూనిట్లు ప్రతి నెల ఇవ్వడం పోతా ఉన్నాం సబ్సిడీ కింద. అలాగే వాళ్ళకి ఒక టెక్స్టైల్ పార్క్ పెట్టి వాళ్ళ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ నీటి ప్రాబ్లం ఎక్కువగా ఉంది నగరి నియోజకవర్గానికి, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది, వాటికి ఎటువంటి శాశ్వత పరిష్కారం తీసుకోండి? శాశ్వత పరిష్కారం ఏంటంటే కృష్ణా వాటర్ నగిరి దాకా తీసుకోవడం అనేది పెద్ద పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అంటే సీజన్ సంబంధం లేకుండా ఎండాకాలమైన కూడా నీతి ఎద్దడి ఉన్నప్పుడు కూడా మనం గాలేరు నగర్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎల్లవేళ్ళ నీళ్ళు అనేది ఎప్పుడు ఉంటాయి మనకి. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఉపక్రమిస్తాం. దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఈ రంగునీటి సమస్య కానీ లేకపోతే పొల్యూటెడ్ వాటర్ సమస్య కానీ అన్నీ తీరుతాయి. మంత్రి రోజా కామెంట్ చేస్తున్నారు, ఏదైతే మీ గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతను చిన్నపిల్లవాడు, అతనికి ఏమి తెలియదు, అటువంటి వారిని ఇక్కడ ఎవరు గెలిపించరు, ఖచ్చితంగా ఈసారి వైసీపీనే గెలుస్తుంది. ఆ మాటలను ఏ విధంగా అర్థం చేసుకోండి? తినబోయే ముందు రుచిలో ఎందుకు, ఇంకొక 10 రోజులు అయితే మొత్తం రిజల్ట్ వస్తుంది. ఆమె కథ మళ్ళీ చూద్దాం ఏం మాట్లాడుతుందో. అది ఆమె మాట్లాడేదానికి చెప్పేదానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆమె ఇంట్లో భయపడతా కూర్చోంది. నాన్నగారి పేరును ఖచ్చితంగా ఈసారి నిలబెట్టి నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తారా? 100%. ఎందుకంటే ఇవాళ గాలి ముద్దేశ్వరుడి కొడుకు కింద నా మీద కూడా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఆయన అడుగు రోజుల్లో మనం నడుస్తూ ఉన్నాం, ఆయనకున్న మంచి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కానీ ఖచ్చితంగా చేస్తాం.
ఏదైతే గాలి బాని ప్రకాష్ ఒకటే చెప్తున్నారు, మంత్రి రోజా ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టడం రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా గాలు ముద్దుకృష్ణనాయుడు కొడుకుగా తనను ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జెండాను నగిరిలో ఎగరవేశాం. నగిరిలో టెక్స్టైల్ పార్కుగా ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేసే విధంగా కూడా ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టాము. ప్రజలందరూ కూడా టీడీపీ పక్క పట్టం కడుతున్నారు. ఇప్పటికే టీడీపీకి వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. వీరందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఎవరిని కూడా వదులుకునే పరిస్థితి లేదు. అందరికీ న్యాయం చేస్తాము. ఖచ్చితంగా నగిరి నియోజకవర్గాన్ని ఒక పీస్ఫుల్ ప్రాంతంగా కూడా తీర్చిదిద్దుతాము. అలాగే రాబో రోజుల్లో నగిరిలో ఇంకో 8 రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో కూడా నగిరిలో జరిగే ఎన్నికలు వన్ సైడ్గా ఉంటాయి. ఖచ్చితంగా నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని నేను కూడా గాలి భానుప్రకాష్ ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్య రెడ్డితో రమణ్ కుమార్, సివిఆర్ న్యూస్, నగిరి న్యూస్.